క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట వందనాలు. మరి ప్రతి వారం కూడా మనం చక్కటి స్త్రీలను గురించి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈరోజు కూడా ఒక చక్కటి అంశాన్ని గురించి మనం ధ్యానించుకుందాం ప్రియమైన దేవుని వారలారా. దానికన్నా ముందుగా దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. బాబు మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమ్మను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. అయా ప్రతి వారము మీ సన్నిధిలో స్త్రీలుగా మేము కోరుకునే తండ్రి దేవా, ఎంతోమంది బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి స్త్రీలను గురించి ధ్యానించుకుంటూ ఎన్నో విషయాలు తెలుసుకుంటూ తండ్రి వాటి ప్రకారం మేము నడుచుకోవాలన్నటువంటి ఆలోచన కలిగి ఉండగా మీరే మాతో మాట్లాడండి దేవా తండ్రి. మీ సహాయం మాకు అనుగ్రహిస్తారని కోరుకుంటూ, పరిశుద్ధాత్మ ప్రేరణ మీ ఆత్మ తోడ్పాటు మాకు అనుగ్రహిస్తారని కోరుకుంటూ, మీ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు నందు ప్రేమైన దేవుని వారలారా, మరొకసారి మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట వందనాలండి. మరి చక్కటి సందర్భంలోనికి మనం వచ్చాం కాబట్టి ప్రతి వారము మనం మొట్టమొదటిగా చదువుకుంటున్నటువంటి వాక్య పఠనాన్ని మనం ధ్యానించుకోగలిగితే కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 11వ వచనంలో ఉన్నటువంటి మాటను మనం చూడగలిగితే, ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ఎందరో స్త్రీలను ఇప్పటి వరకు మనం ధ్యానించాం ప్రియమైన దేవుని వారలారా. సుమారుగా 20 మంది స్త్రీలను మనం ధ్యానించాం. అయితే ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ప్రతి ఒక్క స్త్రీ కూడా మనకు ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూనే ఉంది. వారి జీవితంలో చెడు జరిగినప్పటికీ కూడా, ఇదిగో నా జీవితంలో చెడు జరిగింది, మీరు అలాంటి మార్గంలో మీరు నడవకండని మనకు బోధిస్తున్నటువంటి స్త్రీలను కూడా మనము చూసాం. చురికైన స్త్రీలను చూసాం, ఆలోచన కలిగిన స్త్రీలను చూసాం, ఆదరణ కలిగిన స్త్రీలను చూసాం, దేవుని ఆనుకున్నటువంటి స్త్రీలను చూసాం, సమర్పణ గుణం కలిగినటువంటి స్త్రీలను చూసాం మనం ప్రియమైన దేవుని వారలారా. ఈరోజు కూడా ఒక గొప్ప వ్యక్తి జీవితంలోనికి ఒక భాగస్వామిగా వెళ్ళినటువంటి స్త్రీమూర్తిని గురించి మనం చూద్దాం. ఎందుకు అంటే ప్రియమైన దేవుని వారలారా, మరి ఒక చక్కటి వ్యక్తి అండి, ఒక గొప్ప వ్యక్తి. బైబిల్ గ్రంథంలోనే దేవుడు కూడా ఒక చక్కటి బిరుదు ఇచ్చాడు ఆయనకి. అలాంటి గొప్ప వ్యక్తికి భాగస్వామి అవ్వడం అంటే ఎంత నిజంగా ఎంత గొప్ప నిజంగా. ఈరోజు ఒక కలెక్టర్కి భార్య అవుతే ఎంతో గొప్పగా ఉంటూ ఉంటుంది, ఒక సీఎంకి భార్య అయితే ఒక గొప్పగా ఉంటుంది. అలాగే బైబిల్ గ్రంథంలో మహాభక్తుడైనటువంటి ఒక భక్తునికి జీవితంలో భాగస్వామిగా వెళ్ళిందంటే ఆమె జీవితం కూడా ఎంత గొప్పగా ఉండి ఉండాలి. చూద్దామండి ఆ స్త్రీ ఎవరు మనం చూద్దాం. కొద్ది నిమిషాలు మనం వాక్యంలో ధ్యానం చేద్దాం ప్రియమైన దేవుని వారలారా. ఆదికాండము 25వ అధ్యాయంలోనికి మనం రాగలిగితే, మొదటి వచనాలు మనం చదువుకుందామండి. మొదటి నుంచి 3 వచనాలు మనం చదువుకుందాం. ఏమని వ్రాయబడ్డాయంటే, అబ్రహాం మరలా ఒక స్త్రీని వివాహం చేసుకుని ఆమె పేరు కెతూరా. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము, ఎవరినైతే చూసి దేవుడు నా స్నేహితుడు అన్నాడో, నేను చేయబోవు దానిని నా స్నేహితుని ఎదుట నేను దాచదనా అని సీక్రెట్ను కూడా అబ్రహాముకు చెప్పాడు కదా. అలాంటి గొప్ప అబ్రహాము జీవితంలోని కంట భాగస్వామిగా వచ్చినటువంటి భార్య ఎవరు అంటే ఆమె పేరు కెతూరా. కెతూరా కెతూరా అంటే అర్థం ఏమిటంటే ధూపద్రవ్యం. అయితే ఇక్కడ మనం చూడగలిగితే ఆమె అతనికి కొంతమంది పిల్లల్ని కన్నట్లుగా అక్కడ మనం చదువుతూ ఉంటాం ప్రియమైన దేవుని వారలారా. అయితే ఆమె చిరునామా కానీ ఆమె ఎవరు అన్నది కానీ మనకు అక్కడైతే వ్రాయబడలేదు. అక్కడే కాదండి, ఎక్కడ కూడా వ్రాయబడలేదు. అయితే కేవలం అబ్రహాము గారి యొక్క జీవితంలోని అడుగుపెట్టినటువంటి భాగస్వామిగా మాత్రమే దేవుడు మనకు పరిచయం చేశాడు ప్రియమైన దేవుని వారలారా. ఆమె కన్నా ముందు కొంతమంది మనం స్త్రీలను చూస్తాం. అందులో ఎవరు అంటే మొట్టమొదటిగా మనం చూడగలిగితే అబ్రహాము గారి యొక్క జీవితంలోనికి భాగస్వామిగా వచ్చినటువంటి స్త్రీ ఎవరంటే షారా అని మనకు తెలుసు. షారాని గురించి కూడా మనము గతంలో ధ్యానించుకున్నాం ప్రియమైన దేవుని వారలారా. అయితే వీరిద్దరి యొక్క వివాహ బంధాన్ని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ ఆమె అనేకులకు ఆదర్శంగా ఉంది. ఆమె ఎలా ఉందంటండి, అనేకులకు ఆదర్శంగా ఉందంట. ఎందుకంటే దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాముతో ఉన్నటువంటి భార్య ఎవరు అంటే
శారా మనకు తెలుసు. అయితే అలాంటి అబ్రహాము గారు పిలుపుకు లోబడి ఆయన మరి ఆ యొక్క ఇసుక ఎడారుల్లో ఆయన మరి నడక నడుస్తూ మరి ఎంతో అలసిపోయి సొలసిపోయి నడుస్తున్నప్పుడు కూడా తనతో ఉన్నటువంటి తన భార్య అయినటువంటి శారా, ఏంటయ్యా మంచి ప్రదేశంలో ఉంటున్నటువంటి నన్ను తీసుకొచ్చి ఇదిగో ఇలాంటి ప్రదేశంలో నడిపిస్తున్నావు, తిండి లేదు, మరి ఏంటి ఇది సారవంతమైనటువంటి భూమి కూడా కాదు, మనమైతే ఒక మంచి ప్రదేశంలో ఉంటున్నాం కదా, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు, ఏంటి పేరు తెలియని దేవుడు ఎవరో పిలిచి నువ్వు తీసుకువస్తున్నావేంటి, నీ బంధువులు విడిచిపెట్టావు, ఇదిగో వెళ్తున్నప్పుడే మీ నాన్న చనిపోయాడు కదా, ఇదిగో వెళ్తున్నప్పుడు నీ సహోదరుడు చనిపోయాడు కదా, నీకేది మంచి జరగలేదు కదా, మరి ఎందుకు ఇంకా నువ్వు ప్రయాణం సాగిస్తున్నావు, ఆ తెలియలేని దేవుని కొరకు, పేరు లేని దేవుని కొరకు అని అనలేదు ప్రియమైన దేవుని వల్లరా అని అనలేదు. మరొక స్త్రీ అయితే ఆ స్థానంలో ఒకవేళ ఉంటే ఒకవేళ అదే మాట అని ఆయన్ని విసిగించి ఆ ప్రయాణాన్ని ఆపు చేసినేమో. ఎందుకంటే సంసోను జీవితంలోకి వచ్చినటువంటి స్త్రీ దలీలంట ఆయనంటే విసిగించిందంట. ఎంతగా విసిగించింది అంటే ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకున్నాడంట. మరి అబ్రహాము గారి దగ్గర ఉన్నటువంటి తన భార్య కూడా శారమ్మ కూడా అట్టి రీతిగా ఆయన్ని నిందిస్తూ శోధిస్తూ ఒకవేళ ఉన్న ఎడల మరి ఆ అబ్రహాము గారు ప్రయాణం చేసేవారా, విశ్వాసులకు తండ్రి అయ్యేవాడా? లేదు ప్రియమైన దేవుని వారలారా. నిజంగా వివాహమైన తర్వాత తన భర్తపై ఎంత గౌరవాన్ని ఆమె చూపించింది, ఎంత లోబడి ఉన్నది అన్న దాని గురించి కూడా మనం పేతురు గారు మొదటి పత్రికలో రాస్తూ ఏమంటారంటే, ఇదిగో పూర్వమున్నటువంటి స్త్రీలను అని చెప్పి ఎవరి పేరు రాయించుకునగా శారమ్మ పేరు రాయిస్తూ ఆమె తన భర్తకి ఎంతగా లోబడి ఉందంటే, తన భర్తకిని ఎంతగా గౌరవించిందంటే అని పేతురు గారు కూడా మరలా గుర్తు చేస్తున్నారు. ప్రియమైన దేవుని వారలారా మరలా గుర్తు చేస్తున్నారు. ఎంతగా ఒదిగింది అంటే అలా ఒదిగింది కాబట్టి, ఎంతగా ఎదిగింది అంటే ఈరోజు ఇదిగో లోబడుతున్నటువంటి ప్రతి స్త్రీకి కూడా ఆమె తల్లి. ఇక అబ్రహాము గారి జీవితంలోకి భాగస్వామిగా వచ్చినటువంటి రెండవ స్త్రీ మనకి కనిపిస్తూ ఉంది. ఆమె పేరే హగరు. ఈమె పరిస్థితుల ప్రభావం వలన ఆయన యొక్క మరి భాగస్వామి అయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని వారలారా, హగరు ఎవరు అంటే ఐగుప్తిరాలు. ఈమెకు చిరునామా ఉందండి. ఆమె ఎవరు అంటే ఐగుప్తిరాలు. ఆమె ఐగుప్తిరాలైనటువంటి ఆమె మరి ఎలా ఆయన జీవితంలో భాగస్వామి అయ్యిందన్న దాన్ని మనం పరిశీలన చేయగలిగితే, ఇక్కడ ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన తర్వాత ఆమె శారాకు దాసీగా ఉండగా, ఎంతోమంది దాసీగా ఉన్నప్పటికీ కూడా ఈమె శారా ఎదుట దయ పొందుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అంటే ఆమె ఎంత నమ్మకత్వంతో ఉందో వారి ఇంట్లో ఇన్ని సంవత్సరాల నుంచి, ఎంత విశ్వాసంతో ఉందో మనకి తెలుస్తూ ఉంది. నిజంగా అంత నమ్మకత్వం ఆమెలో లేకపోతే శారమ్మ ఆమెను సెలెక్ట్ చేసేది కాదు కదా. ఎందుకంటే స్త్రీలకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఎక్కువ అని చెప్తూ ఉంటారు. నిజమే, దేవుడు వాగ్దానం చేశాడు నీకు కుమారుని ఇస్తానని. అబ్రహాము గారు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ శారమ్మ గారు ఒక స్త్రీ జాతికి చెందింది కనుక శారమ్మ గారు ఎదురు చూడలేకపోయింది, తొందరపడింది. ఒకనాడు హవ్వమ్మ తొందరపడినట్లుగా ఈమె కూడా తొందరపడింది. ఇదిగో నాకు పిల్లలు కావాలి కనుక నా దాసి అనేటువంటి హగరు, ఎంతోమంది దాసీలు ఉన్నప్పటికీ కూడా నా దాసి అయినటువంటి హగరును నువ్వు తీసుకుని నాకు పిల్లల్ని దేవుని వల్ల. అట్టి రీతిగా హగరు మరి ఆ యొక్క అబ్రహాము గారి యొక్క భాగస్వామి అయినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని వల్లారా, ఆమె సెలెక్ట్ అయినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి మనం చూడగలిగితే మరి ఆది కాండము పదిహేడవ అధ్యాయంలో 20వ వచనంలో మీరు చూడగలిగితే, 20వ వచనంలో ఆమె ఒక కుమారుని కూడా కంటది. ఆ కుమారుని పేరేంటంటే ఇస్మాయేలు. అయితే ఆ ఇస్మాయిల్ని కన్న తర్వాత ఇదిగో మరలా శారా చేత ఆమె వెళ్ళగొట్టబడుతుంది. అలాంటప్పుడు మరి దేవుని సన్నిధిలో అబ్రహాము గారు మొరపెట్టినప్పుడంట అక్కడ ఏం రాయబడిందంటే, ఇదిగో దేవుడు చెప్తున్నటువంటి మాట, ఇస్మాయిల్ని గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానవృద్ధి కలిగచేసి అత్యధికంగా అతన్ని విస్తరింపచేసేదను, అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదను. ఏమని చెప్తున్నాడండి దేవుడు, ఇదిగో నీవు ఇస్మాయిల్ను గూర్చి పెట్టినటువంటి మొర నేను విన్నాను, ఇదిగో అతన్ని నేను వదిలిపెట్టను, నీ ప్రార్థనను బట్టి నేను అతన్ని వదిలిపెట్టను.
అతని సంతానాన్ని వృద్ధి కలిగిస్తాను, అతని నిన్ను ఆశీర్వదిస్తాను. ఎవడి హాగరును బట్టి దేవుడు ఆశీర్వదించట్లేదు, కానీ గొప్ప వ్యక్తి ఎవరు అంటే అక్కడ అబ్రహాము గారు చేసిన ప్రార్థన బట్టి దేవుడు ఇస్మాయేలు సంతానాన్ని అభివృద్ధి పరిచంట. ఇస్మాయేలు యొక్క సంతానం నుండి 12 మంది రాజులను తీసుకుని వచ్చాడంట. మరి ఆశీర్వదించినట్లుగా మనకే కనిపిస్తూ ఉంది ప్రియమైన దేవుని వారలారా. అంటే అబ్రహాము గారి యొక్క జీవితంలో మొదటి భార్యగా మొదటి భాగస్వామిగా ఎవరు వచ్చారు అంటే శారమ్మ వచ్చింది. తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఎవరు వచ్చారంటే హగరు వచ్చింది. తర్వాత మనం చూడగలిగితే ఆయన వృద్ధాప్యమందు ప్రియమైన దేవుని వారలారా 3వ భార్యగా ఆయనకు భాగస్వామిగా ఎవరు వచ్చారు అంటే ఇక్కడ కెతూరా వచ్చినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. అయితే కెతూర ఒక న్యాయబద్ధమైనటువంటి ఆజ్ఞను బట్టి వచ్చిందండి. ఎందుకంటే భార్య భర్తలకుండగా మరొక వివాహం చేసుకోకూడదన్నటువంటి దేవుని ఆజ్ఞను ఆమె అతిక్రమించలేదు. ఆమె దేవుని ఆజ్ఞను మేరకునగా ఇదిగో శారా చనిపోయిన తర్వాత అంట చాలా దినములు దుఃఖము కలిగి ఉండగా అంట అబ్రహాం అంట ఇదిగో ఆ దుఃఖము చాలా దినాలు వారు పొందిన తర్వాత అంట ఇదిగో తన కుమారునికి ఏమో వివాహం చేయాలనుకున్నాడు. ఇదిగో కోడలు వచ్చింది. ఇదిగో ఎవరు వచ్చారు అంటే ప్రియమైన దేవుని వారలారా రిబ్కా వచ్చింది. రిబ్కా వచ్చిన తర్వాత ఇస్సాకు యొక్క బాధను తొలగించింది. అలాగే ఇతడు కూడా వృద్ధాప్యమందు భార్య నిమిత్తము ఏమండి హగరు ప్రస్తావన మరలా ఇక్కడ జరగలేదు, కానీ శారా ప్రస్తావన మాత్రం జరుగుతుంది. శారా మృతి పొందిన తర్వాత అంట చాలా సంవత్సరాలు అయిన తర్వాత అంట అతడంట చాలా దుఃఖము కలిగి ఉన్నాడు. ఎందుకంటే కష్టంలో నష్టంలో సుఖంలో సంతోషంలో తనతో కలిసి జీవించినటువంటి భార్య చనిపోయినప్పుడు అతడు ఎంతో వేదన చెందుతున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాంటి వేదన కలిగినటువంటి జీవితంలోనికి ఆమె న్యాయబద్ధంగా వచ్చినటువంటి భార్య. నిజంగా ఆ సమయంలో అతని వయసు ఎంత అంటే ప్రియమైన దేవుని వారలారా అతని వయసు మరి ఎక్కువగానే ఉంటుందండి. సుమారు ఒక 150 సంవత్సరాల వయసు ఉండొచ్చేమో అబ్రహాము గారికి 150 సంవత్సరాల వయసు ఉండవచ్చేమో. అయితే ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా కెతూరా అంట మొట్టమొదటంట అబ్రహాము గారి యొక్క జీవితంలోనికి ఎలా వచ్చిందో మనం చూడగలిగితే దినవృత్తాంతములు మొదటి గ్రంథము 32వ వచనాన్ని మీరు చూడగలిగితే అబ్రహాము యొక్క ఉపపత్ని అయిన కెతూరా కనిన కుమారులు ఏమని రాయించారంటే ఇక్కడ దినవృత్తాంతముల గ్రంథంలో కూడా ఆమెను గురించి ఒక చక్కటి మాట వ్రాయబడింది. ఏంటి ఆ మాట అంటే అబ్రహాము యొక్క ఉపపత్ని అయిన అంటే అబ్రహాము గారికి ఆమె ఉపపత్నిగా ఉంది. ఏమండి ఆ కాలంలో మరి ఉపపత్నులు ఉండడం మరి ఎంతోమంది భార్యలు ఉండడం మనకు కనిపిస్తూనే ఉంటుంది. సొలొమోను గారి జీవితంలో కానివ్వండి మరి ఇంకా అనేక మంది రాజులు జీవితాల్లో మనం చూడగలిగితే వారు ఎలా ఉన్నారు అంటే అనేక మంది ఉపపత్నులతో ఉన్నారు. సౌలు జీవితంలో కూడా ఉపపత్ని ఉంది మనం చూసాం. అయితే అలా ఉపపత్ని కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఇక్కడ కూడా అబ్రహాము కంట ఎవరున్నారంట ఉపపత్ని ఉందంట. ఆ ఉపపత్ని మరి ఇంకెంతమంది అయిందా ఉన్నారో ఏమిటో మనకు తెలియదు, కానీ వారిలో మరి ఆ కష్టకాల మందు లేకపోతే ఆ వృద్ధాప్య మందు అసరా కలిగినటువంటి ఆ సమయములోనంట ఆమె భార్యగా స్వీకరింపబడింది. ప్రియమైన దేవుని వారలారా ఆమె ఒక భార్యగా స్వీకరింపబడింది అంటే ఆమె ఉపపత్నిగా ఉన్నటువంటి ఆమె భార్యగా ప్రమోషన్ పొందింది. ప్రియమైన దేవుని వారలారా సెలెక్ట్ అయింది. ప్రియమైన దేవుని వారలారా ఒకనాడు దాసి అయినటువంటి హగరు ఎలా అయితే అనేకులు ఉన్నప్పటికీ ఆమె భార్యగా సెలెక్ట్ అయిందో ఇక్కడ కూడా కెతూరాను మనం చూడగలిగితే ఉపపత్నిగా ఉన్నటువంటి ఈమె భార్యగా సెలెక్ట్ అయింది. నిజంగా ప్రియమైన దేవుని వారలారా మరి ఆ భార్య అయ్యేటప్పుడు మరి వారు అడిగే ఉంటారు నీకు ఇష్టమేనా ఈ వివాహం అతన్ని చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడిగే ఉంటారు. కానీ ఆ కాలంలో మరి ఆమె ఆ వివాహాన్ని చేసుకోవడానికి వెనుకాడలేదు. ప్రియమైన దేవుని వారలారా ఎందుకంటే కెతూరాలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను మనం ధ్యానించుకోగలిగితే మనకి కొన్ని విషయాలు మనకి చాలా తేట తెల్లగా అర్థమవుతూ ఉంటాయి. చూడండి ఒకసారి మనం చూడగలిగితే ఆమె
దేవుని యొక్క ఆజ్ఞ క్రమములో వివాహం ఆడింది, అక్రమముగా కాదండి. ఇతడు ముసలివాడయ్యాడు కదా, ఇతని కుమారుడు దూరంగా ఉంటున్నాడు కదా, ఇతని దగ్గరికి జాయిగా చాప కింద నీరు వలె చేరి ఇతని యొక్క ఆస్తిని ఏదో విధంగా కొట్టేద్దామా అన్నటువంటి ఆలోచనతో ఆమె ప్రవేశించలేదు ప్రియమైన దేవుని వల్లారు. లేకపోతే ఆమె ఇదిగో ఆ ఏదో ఆమె కోరికల చేత కాదు ప్రియమైన దేవుని వల్లరా, ఆమె ఇష్ట ప్రకారంగానే అతని వివాహం చేసుకోవడానికి వచ్చింది. అతని భార్య చనిపోయిన తర్వాత మాత్రమే ఆ భార్య స్థానంలోనికి ఆమె వచ్చినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది ప్రియమైన దేవుని వల్లరా. భర్త మరణం వరకు నమ్మకంగా ఉన్నటువంటి స్త్రీగా మనకు కనిపిస్తుంది ప్రియమైన దేవుని వల్లరా. ఈరోజు వివాహాలు చేసుకుంటున్న వారిని చూడగలిగితే ప్రియమైన దేవుని వల్లరా ఎన్నో విధాల సమాధానాలు వాడు చెప్తూ ఉంటారు. ఆస్తి ఉందని చేసుకున్నవాడు ఒకడైతే, అందం ఉందని చేసుకున్నవాడు మరొకరు, చదువు ఉందని చేసుకున్నవాడు మరొకడు. ఇలా మనం ఎంతోమంది వివాహాలు చూస్తున్నాము, అందం కరిగిపోగానే వదిలేస్తున్నాడు, ఇదిగో చదివిన చదువుకి ఉద్యోగం లేకపోతే వదిలేస్తున్నాడు ప్రియమైన దేవుని వర్లారా, ఉన్న ఆస్తి అంతా తెచ్చుకోకపోతే వదిలేస్తున్నాడు. కానీ కెతూరా జీవితాన్ని మనం చూడగలిగితే ఆయన వృద్ధాప్యములో ఉన్నప్పటికీ కూడా ఆయనను వివాహం చేసుకోవడానికి, తన భార్య చనిపోయిన తర్వాత ఆ స్థానంలోకి రావడానికి ఆమె ఇష్టపడినట్లుగా మనకు కనిపిస్తా ఉంది ప్రియమైన దేవుని వర్లారా. ఇంకా ఒక నమ్మకమైనటువంటి స్త్రీగా మనకు కనిపిస్తుంది. ఏంటి అంటే ఒకవేళ ఆమె ఒకవేళ అతని ఆస్తి కోసం వివాహం చేసుకుని ఉంటే, ఆ కోరికల కోసమే వివాహం చేసుకుని ఉంటే ప్రియమైన దేవుని వర్లారా కొంతకాలం అయిన తర్వాత ఆమె వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోలేదు. ఏమంటే ఈరోజు ఎన్నో ఎన్నో మాటలు మాట్లాడుకుని ఎంతో మరి ఎన్నో నెలల నుంచి ప్రేమించుకున్నటువంటి వారే వివాహమైనటువంటి కొన్ని నెలలకే వారు తెగతెంపులు చేసుకుని ఎవరి కాపురాలు వాళ్ళు విడగొట్టుకుని మరొకరితో వారు వివాహం ఆడి మరొకరితో సంసారం చేస్తూ మనకు కనిపిస్తున్నారు కదా. కానీ కితూరా జీవితాన్ని మనం చూడగలిగితే ఆమె చివరి వరకు నమ్మకంగా ఉన్నటువంటి స్త్రీగా మనకు కనిపిస్తుంది ప్రియమైన దేవుని వారలారా. చివరి వరకు నమ్మకంగా ఉన్నటువంటి స్త్రీగా కనిపిస్తుంది. ఇంకా కెతూరా పరిశుద్ధ యొక్క వివాహానికి విలువనిచ్చిన స్త్రీగా కనిపిస్తుంది. ఏంటండి కెతూరా వివాహానికి విలువనిచ్చిందండి. ఏదో పరిస్థితిలో ఏదో విధంగా పెళ్ళైపోయింది. ఒకవేళ తన తండ్రి ముసలివాడై ఉండొచ్చు, అమ్మ నేను వివాహం చేయాలంటే చాలా కష్టమమ్మా నీకు, ఇదిగో ఇతనికి వివాహం ఇతను వివాహం చేసుకుంటానని అంటున్నాడు, లేకపోతే సేవకులు ఇదిగో నిన్ను కోరుకుంటున్నారు నువ్వు చేసుకుంటావా అన్నప్పుడు తన తండ్రి మాటకు లోబడి ఆమె తల వంచినట్లుగా మనకు కనిపిస్తుంది. ఒకనాడు లేయా కూడా అట్టి రీతిగానే మనకు కనిపించింది కదా. తన తండ్రి ఇదిగో వివాహం చేసుకుంటే అయ్యో నా చెల్లెని కదా యాకోబు ప్రేమించాడు, మరి నన్నెందుకు ఇలా చాటుగా దొంగ పెళ్లి చేస్తున్నావు నాన్న అని ఆమె అడిగే ఉంటదండి. కానీ తన తండ్రి నువ్వు కొంతసేపు నోరు మూసుకుని వివాహంలో కూర్చుంటే సరిపోతుందని తన తండ్రి అని ఉంటాడు. అందుకునే లోబడింది వివాహానికి తల వంచింది ప్రియమైన దేవుని వర్లారా. అయితే ఇక్కడ మనం చూడగలిగితే ఈమె అలాంటి సమయంలో కూడా ఏ పరిస్థితుల్లో జరిగిందో తెలియదు కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా తన మనస్సును మార్చుకోలేదండి. తన మనసు యథావిధిగా ఉంచుకుంది ఆమె. అయ్యో నేను ఒక యవ్వనస్తురాలిని కదా, ఈ ముసలివాణితో నేను ఎలా కాపురం చేసేది, నేను యవ్వనస్తురాలిని కదా, ఈ ముసలివాణితో నేను కాపురం చేస్తుంటే నన్ను చూసిన నా యొక్క స్నేహితురాళ్ళు ఏమనుకుంటారు అని ఆమె అనుకోలేదు ప్రియమైన దేవుని వల్లారా. అతనితోనే ఆమె గడిపి 150 సంవత్సరాల ముసలివాణితో తన జీవితాన్ని పంచుకున్నటువంటి స్త్రీగా మనకి కనిపిస్తా ఉంది ప్రియమైన దేవుని వల్లారా. ఈరోజు స్నేహం చెయ్యాలంటే వయసు చూస్తున్నారు, వివాహం చేసుకోవాలంటే వయసు చూస్తున్నారు, కలిసి మాట్లాడుకోవాలంటే వయసు చూస్తున్నారు. కానీ ఇదిగో కలిసి ఇదిగో చనిపోయేంత వరకు జీవితాన్ని పంచుకోవాల్సినటువంటి వ్యక్తి వయసును ఆమె చూడలేదు ప్రియమైన దేవుని వల్లారా. ఆమె ఎంత లోబడినటువంటి జీవితం కలిగి ఉందో మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది ప్రియమైన దేవుని వర్లారా. ఏదో మా నాన్న చేశాడు కదా వివాహం, ఏదోలాగా దీన్ని తెగతెంపులు చేసుకోవాలి అనుకోలేదు ప్రియమైన దేవుని వర్లారా. అసలు నా రేంజ్ ఏంటి, ముసలివాణి యొక్క రేంజ్ ఏంటి ఎప్పుడూ అనుకోలేదండి. ఆమె జీవితాన్ని మనం చూడగలిగితే ఏ రోజు ఆమె విసుక్కున్నట్లుగా అక్కడ వ్రాయబడలేదు ప్రియమైన దేవుని వర్లారా. వివాహాన్ని విలువగా ఆమె విలువనిచ్చింది కాబట్టి, విలువగా కాపురం చేసింది కాబట్టి, హృదయపూర్వకంగా కాపురం చేసింది కాబట్టి ఆమె 6 కుమారులకు తల్లి అయి
అయినట్లుగా మనకు కనిపిస్తుంది. అబ్రహాము గారి ద్వారా ఆరుగురు సంతానానికి ఆమె తల్లి అయిందండి. అబ్రహాము గారికి ఆరుగురు యొక్క ఆరుగురు కుమారులను ఆమె కన్నట్లుగా మనకి బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని వారలారా, ఒకనాడు హగరు ఎవరో మనకు తెలియదు, ఐగుప్తురాలని మాత్రం తెలుసు, కానీ అబ్రహాము గారి యొక్క జీవితంలోకి వచ్చింది కాబట్టే, ఇస్మాయేలు కన్నది కాబట్టే, ఇస్మాయేలుకి దేవుడు అబ్రహాముకు మొరపెట్టినప్పుడు దేవుడు మరి అబ్రహాము దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అబ్రహాం మొర ఆలకించి అతనికి ఒక మాటను చెప్పాడు. ఏంటి అంటే, ఇస్మాయిల్ని ఆశీర్వదిస్తానని. ఇప్పటికీ కూడా మనం చూడగలిగితే దుబాయ్ ప్రాంతంలో మరి ఎంతో ఆశీర్వాదకరంగా దేశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు అట్టి రీతిగా ఆశీర్వాదక కారణకమైనటువంటి ఆ దేశాలను మనం చూసినప్పుడు అబ్రహాము గారు ఆ రోజు చేసిన విజ్ఞాపన మనకు గుర్తుకు రావాలి. ప్రియమైన దేవుని వారలారా, ఆ రోజు చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన దేవుడు అంగీకరించాడు కాబట్టి ఈనాటికి కూడా ఆ దేశాలు ఎంతో సంపన్నమైనటువంటి దేశాలుగా, ఆశీర్వదింపబడినటువంటి దేశాలుగా మనము మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ప్రియమైన దేవుని వారలారా. అయితే ఇక్కడ మనం చూడగలిగితే వృద్ధాప్యమందు అతన్ని తోలనాడక అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంది. అంటే మరణం వరకు నమ్మకముగా ఉన్నటువంటి స్త్రీగా ఆమె మనకి కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు మనం వృద్ధులు చూడగానే మనకెంతో విసుగు. నిజంగా వృద్ధులు కూడా అదే రీతిగా ఉంటూ ఉంటారండి. ఏదైనా అడగాలంటే 4-5 సార్లు అడుగుతూ ఉంటారండి. వారికి సంబంధం లేనటువంటి విషయాల్లో కూడా వారు జోక్యం చేసుకుంటూ ఉంటారండి. చాలామంది వారికి సమాధానం చెప్పడానికి విసుక్కుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని వారలారా, ఏంటి నీకు సంబంధం లేనటువంటి విషయాలు నువ్వు ఎందుకు అడుగుతున్నావని పిల్లలు కూడా విసుక్కుంటూ ఉంటారు. కానీ కితూరా జీవితాన్ని మనం చూడగలిగితే ముసలివాడైనప్పటికీ కూడా భర్తకి చాలా లోబడి భర్తను గౌరవించి అతనితో సంసారం చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఆమెలో విసుగుదల లేదండి, ఆమె గౌరవిస్తుందండి, తన భర్తను గౌరవిస్తుంది. భర్త అన్నటువంటి ఆ పోస్టులో అతడు ముసలివాడైనా ఎవరైనా కూడా మరి గౌరవించవలసినటువంటి బాధ్యత ఒక భార్యకు ఉందండి. ఈరోజు భర్త తాగుబోతయ్యాడని అతన్ని చేదరించుకునే భార్యలు లేరా? ఈరోజు వచ్చిన ఉన్న ఉద్యోగం పోయిందని భర్తను చేదరించుకునే భార్యలు లేరా? మన దేవుని వారలారా, ఏమండి పిల్లలు అంగవైకల్యంగా పుడుతుంటే పిల్లల్ని వదిలేస్తున్నటువంటి తల్లులు లేరా? హాస్పిటల్లో వదిలేస్తున్నటువంటి తల్లులు లేరా? ప్రియమైన దేవుని వారలారా, ఎంతో మంది జీవితాలను మనం చూస్తున్నాం కదా. కానీ ఇక్కడ కితూరా జీవితాన్ని మీరు చూడగలిగితే ఆమె జీవితాన్ని చూడగలిగితే ఆమె లోబడినటువంటి స్త్రీగా మనకు కనిపిస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, ఆమె మరి తగ్గించుకున్నటువంటి స్త్రీగా మనకు కనిపిస్తుంది. వృద్ధాప్యమందు ఆమెను బట్టి అతడు ఆదరణ పొందినట్లుగా మనకు కనిపిస్తుంది. రిబ్కాను బట్టి అంట తల్లి పోయినటువంటి దుఃఖాన్ని మరిచిపోయాడంటే ఇస్సాకు. కితూరాను బట్టి అబ్రహాము గారు కూడా ఇదిగో తన భార్య ఎంతగానో ప్రేమించినటువంటి తన భార్యను మరిచిపోయినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని వారలారా, హగరు ఎక్కడ చనిపోయిందో తెలియదు, కానీ మరి శారా మాత్రం ఎక్కడ చనిపోయిందో క్లియర్గా రాయించాడు. ప్రియమైన దేవుని వారలారా, అంటే వృద్ధాప్యంలో శారాను బట్టి దుఃఖించిన భర్త కంట తోడుగా ఉంది, మరి ఆదరణ కలిగించింది. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఎంతో ఎన్నో పరిస్థితుల్లో ఇదిగో ఎంతో కష్టపడి మరి గృహానికి వచ్చినటువంటి భర్తకి ఆదరణకరంగా ఉండగలుగుతున్నామా మనము? మరి పెద్ద వయసులో ఉన్నటువంటి భర్తలకి చేదోడు వాదోడుగా ఉండగలుగుతున్నామా మనం? ప్రియమైన దేవుని వారలారా, మనకు మనం ఆలోచన చేసుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, అంటే కితూరాను బట్టి అబ్రహాము గారు సంతోషకరమైన జీవితాన్ని ఆయన జీవించారు చివరి దినాలలో అని మనం నమ్మొచ్చు. ప్రియమైన దేవుని వారలారా, అయితే ఆమె ఎంతమందినండి? 6 బిడ్డల్ని కన్నదంట. ఆమె 6 బిడ్డల్ని కన్నది. కితూరా గొప్ప జనాంగానికి తల్లిగా మనకు కనిపిస్తుందండి. ఎవరండి కితూరా? ఒక గొప్ప జనాంగానికి తల్లిగా కనిపిస్తుంది. ఆమె ఒదిగింది కనుకనే ఎదిగినట్లుగా మనకు కనిపిస్తుంది. ఆమె ఒదిగింది కాబట్టే ఎదిగి గొప్ప జనాంగానికి తల్లిగా మనకి కనిపిస్తూ ఉంది. ఆమె చూడండి, నిర్గమాకాండంలో మనం చూడగలిగితే నిర్గమాకాండము 3వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటారు. ఎవరండి? మోషే గారి యొక్క మామగారు. ఎవరు? మోషే గారి యొక్క మామగారు. ఎవరు ఆయన? ఆయన పేరు ఎవరు అంటే ఆయన పేరు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, మిద్యాను యాజకుడు. ఇంతకీ ఈ మిద్యానీయులకు యాజకుడు అయ్యాడు కదా ఇతను. ఇందుకు ఆ మిద్యానీయులు ఎవరు అంటే ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. ఆదికాండము
ఐదవ అధ్యాయంలో మీరు చూడగలిగితే నాలుగో వచనంలో రెండో వచనం నుంచి చూద్దాం. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మేధాను, మిద్యాను, ఇస్సాకు, షువాహవు అను వారిని కనెను. యోక్షాను, షేబాను, దేదాను కనెను. అషూరీయులు, లెతూషీయులు, లెయూమీయులు అను వారు ఆ దేదాను సంతానమే. ఇక్కడ మనం చూడగలిగితే నాలుగవ కుమారుని కన్నా చూసారా, ఆ నాలుగవ కుమారుడి పేరు ఏమిటంటే కెతూరా కన్నటువంటి నాలుగవ కుమారుడి పేరు ఏమిటంటే మిద్యాను. మిద్యాను అంటే మిద్యానీయులందరికీ మూల పురుషుడు ఎవరు అంటే కెతూరా అబ్రహాముకు కన్నటువంటి నాలుగవ కుమారుడైనటువంటి మిద్యాను ద్వారా వచ్చినటువంటి వారే మిద్యానీయులు. ఆ మిద్యానీయులందరిలో యాజకుడుగా ఉన్నవాడే మోషే గారి యొక్క మామ. మోషే గారి యొక్క మామ అంటే మోషే గారి యొక్క భార్య ఎవరండి? సిప్పోరా. ఈ సిప్పోరా ఎవరు అంటే సిప్పోరా ఎవరి సంతానం అంటే అబ్రహాము యొక్క సంతానమే. ఎందుకంటే అబ్రహాము ద్వారా కెతూరా, కెతూరా ద్వారా వీళ్ళందరూ వచ్చారు. అబ్రహాము, కెతూరా కలిసి వారు కన్నటువంటి కుమారుల ద్వారా ఎవరొచ్చారండి? మిద్యానీయులు వచ్చారు. ఆ మిద్యానీయుల్లో నుండి పుట్టుకొచ్చింది మోషే గారి యొక్క భార్య ప్రియమైన దేవుని వార్లార సిప్పోరా. మనకి కనిపిస్తూ ఉంటుంది ప్రియమైన దేవుని వార్లారా, అంటే మిద్యానీయులకు మూల పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే అబ్రహాం గర్భం నుండే వచ్చాడు. కానీ దేవుడికి దూరముగా ఎందుకు ఉన్నారు ప్రియమైన దేవుని వార్లారా? దేవుడికి దూరముగా ఎందుకు ఉన్నారు అంటే మరింతగా దేవునికి దగ్గర చేయలేకపోయిందేమో, ఒకవేళ ఆమె చేయలేకపోయిందేమో. ఇక్కడ మనం చూడగలిగితే మరి ఆదికాండం 17వ అధ్యాయం 4వ వచనములో చూడండి ఒక్కసారి, 17వ అధ్యాయం 4వ వచనములో ఉన్నటువంటి మాటను మీరు చూడగలిగితే, దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి అవ్వదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాం అనబడద్దు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిను కనుక నీ పేరు అబ్రహాము అని పిలువబడును. అబ్రహాముగా పిలువబడ్డు. ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, అనేక జనములకు తండ్రిగా వాగ్దానం నెరవేరింది. అనేక జనములకు నువ్వు తండ్రి అవుతూ, అనేక జనములకు అంటే మనము ఆత్మీయంగా పరిశీలన చేసుకుంటూ అవును విశ్వాసం కలిగినటువంటి జనాంగం అంతా కూడా అబ్రహాం జనాంగమే అనుకుంటూ ఉంటాం. కానీ మరి శారీరకంగా కూడా ఎంతోమంది జనాంగానికి అతడు మూల పురుషుడిగా మనకు కనిపిస్తూ ఉన్నారు అబ్రహాం గారు. ముఖ్యంగా ప్రియమైన దేవుని వారలారా, శారా వలన ఒక కుమారుడినే కనుంటే, ఆయన ఆ హగరు వల్ల ఒక కుమారునే కనుంటే, కెతూరా ద్వారా ఆయన ఆరుగురు కుమారులు కన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆయనకు దేవుడు చేసినటువంటి వాగ్దానం నెరవేరింది. ఏంటి అంటే అనేక జనాంగములు. ఇంకా ఆ మాటలో ఆమెకు పుట్టినటువంటి కుమారులను మనం ధ్యానించగలిగితే అశ్శూరీయులని కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎన్నో రకాలైనటువంటి జనాంగాల కంట ఆయన తండ్రి అయినట్లుగా మనకు అనిపిస్తుంది. ఆయన ఆ జనాంగం అంతటికి తండ్రి అవడానికి సహకరించింది ఎవరు అంటే, సహకారి ఎవరు అంటే కెతూరా ప్రియమైన దేవుని వారలారా. ఆమె చిరునామా మనకు తెలియదు, కానీ అబ్రహాము గారి యొక్క జీవితంలోనికి భాగస్వామిగా వచ్చిన తర్వాత మాత్రం ఆమెను ధ్యానించగలిగితే ఆమె ముసలితనమందు అతనికి చాలా తోడునిచ్చిన దానిగా కనిపిస్తుంది. ముసలితనమందు చాలా అండగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ముసలి వారికి ఎప్పుడు పక్కన ఒకరు ఉండాలని తోడు. అలాంటి తోడుగా ఉంది తన భార్య పోయినటువంటి దుఃఖంలో ఉన్నటువంటి అతనికి ఆదరించిందండి, సేద తీర్చినటువంటి ఆమెగా మరలా సంతోషం కలిగినటువంటి వ్యక్తిగా మార్చింది. మరలా సంతోషం కలిగినటువంటి ఒక మరి యవనస్తుని వలె అతనికి మరి బలాన్ని చేకూర్చే విధంగా ఆమె అతనికి తోడునిచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది ప్రియమైన దేవుని వారలారా. ఇక్కడ మనం చదివితే కెతూరా సంతానమే శారా స్థానాన్ని పూర్తిగా అబ్రహాము జీవితంలో నింపిందని చూడగలము. శారా లేని లోటునంట ఆమె పూర్తిగా దాన్ని ఏం చేసిందంటే ఆమె పూర్తిగా దాన్ని తీసివేసింది. లోటులన్నీ పూర్తి చేసింది ప్రియమైన దేవుని వారలారా. అయితే ఆమె పేరుకు తగ్గట్లుగా ధూప ద్రవ్యముగా మనకు కనిపిస్తూ ఉంది కదా, ఇప్పటికీ ఆమె సువాసననిచ్చే స్త్రీగా కెతూరా అంటే ముసలితనమందు కూడా వివాహం చేసుకోవడానికి ఒక లోబడిన స్త్రీగా మనకు కనిపిస్తుంది.
ఆమె ఇదిగో భర్త అనే స్థానంలో ఉన్నటువంటి ఆ ముసలివానికి ఆమె గౌరవాన్ని ఇచ్చి చివరి వరకు అతనితోనే కాపురం చేసింది. ఈరోజు ఎంతో మంది వివాహాల్లో ప్రమాణకాలు చేస్తుంటారు, ఇతనితోనే కాపురం చేసేదామంటే ఇతనితోనే కాపురం చేసేదను అంటూ ఉంటారు. అక్రమ సంబంధాలు అంటించుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని వారలారా, ఎలా మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, అందుకని ఇక్కడ మనం చూడగలిగితే అబ్రహాము గారి యొక్క వివాహ జీవితంలో ప్రియమైన దేవుని వారలారా, మరి వృద్ధాప్యమందు ఉన్నటువంటి పురుషులు, కొంచెం స్త్రీలైతే పర్వాలేదు కదండి, పురుషులైతే ఏదైనా కావలసి ఉంటే కోడల్ని అడగడానికి ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే కోడల్ని అడగడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదైనా తినాలనిపిస్తే కోడల్ని అడగడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ అటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈమె తీర్చేసింది. ప్రియమైన దేవుని వారలారా, ఆమె అతనికి ఏమి కావాలో, ఆయనకి ఏమి అవసరమో అవన్నీ కూడా దగ్గరుండి చాలా జాగ్రత్తగా ఆయన్ని చూసుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని వారలారా, ఆది కాండము 5వ వచనంలో మీరు చూడగలిగితే, అబ్రహాము తనకు కలిగిన యావత్తును ఇస్సాకుకు ఇచ్చెను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడు ఇస్సాకు నొద్దనుండి తూర్పు తట్టునకు తూర్పు దేశమునకు వారిని పంపివేశెను. ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, అబ్రహాము గారు మరి ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఎంత ఆలోచన కలిగిన వాడు అంటే, ప్రియమైన దేవుని వారలారా, తాను చనిపోయిన తర్వాత తన పిల్లలు ఎవరైనా మరి గొడవలు పెట్టుకుంటారేమో ఆస్తిపాస్తుల కోసమని అతడు ఉండగానే ఏం చేశాడంటే, తన ఆస్తి యావదాస్తి అంట తన ఇస్సాకుకి, కుమారుడైనటువంటి ఇస్సాకుకి ఇచ్చేసాడంట. మరి ఉపపత్నులైనటువంటి పిల్లలున్నారు కదా, వాళ్ళందరికీనంట బహుమానములు ఇచ్చి పంపివేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ రోజుల్లోనే ఒకవేళ ఇదిగో ఉపపత్నుల పిల్లలందరితో పాటు కితూరాకు పుట్టినటువంటి సంతానము కూడా నిజంగా మరి మనం ఆలోచన చేయగలిగితే, ఒకవేళ ప్రియమైన దేవుని వారలారా, అబ్రహాము గారు ఆ రోజు ఆ తూర్పు తట్టుకు తూర్పు దేశమునకు వారిని పంపించి ఉండాలి. నిజంగా అబ్రహాము గారి యొక్క భయభక్తులు జీవితంలో భయభక్తులు మరి వారి పిల్లలకు వచ్చి ఉన్నాయా అంటే, మరి చాలామంది చెప్తూ ఉంటారు, ఎంతవరకు వాస్తవం నాకైతే తెలియదు, కానీ ఒకరోజు యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు కదా. వారు తూర్పు దేశం నుండి వచ్చినటువంటి జ్ఞానులు ఎవరో కాదు, అబ్రహాము ఒకనాడు వారిని ఆశీర్వదించి వారికి బహుమానములు ఇచ్చి పంపివేశాడు కదా తూర్పు దేశానికి తూర్పు తట్టుకు వారే అని చెప్తూ ఉంటారు. ఎంతవరకు వాస్తవం నాకైతే తెలియదు. మన దేవుని వారలారా, ఇక్కడ మనం చూడగలిగితే ఏనంట, మరి అలాంటప్పుడు కూడా కితూరా అక్కడ గొడవ చేయలేదు. ప్రియమైన దేవుని వారలారా, అక్కడ గొడవ చేయ ఎందుకంటే నేను కూడా భార్య స్థానంలో ఉన్నాను కదా, నా పిల్లలకు కూడా ఆస్తిలో సగభాగం రావాలి కదా అని ఆమె గొడవ చేసినట్లుగా మనం అక్కడ చూడం. ప్రియమైన దేవుని వారలారా, కనీసం పిల్లలకు కూడా ఏంటి, మేము కూడా మీ వారసులమే కదా, మాకు రావాల్సింది ఎందుకు మాకు ఇవ్వట్లేదని వారు కూడా అడిగినట్లుగా మనకి అక్కడ కనిపించదు. ప్రియమైన దేవుని వారలారా, అంటే వారు మరి తల్లికి లోబడినట్లుగా, తల్లి అబ్రహాము గారికి లోబడినట్లుగా మనకు కనిపిస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఆస్తిపాస్తులు, తండ్రి తల్లిదండ్రుల యొక్క ఆస్తిపాస్తుల కోసం ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఇదిగో నువ్వు ఆస్తిలో కొంత భాగం ఎక్కువ తీసుకో, ఇదిగో ముసలి తల్లిదండ్రులు నువ్వే చూసుకో, వాటాలు వేసుకుంటున్నారండి. ఆస్తిపాస్తులతో పాటు తల్లిదండ్రి ముసలివారైన తల్లిదండ్రులు కూడా వాటాలు వేసుకుంటున్నారు ఈరోజు. ప్రియమైన దేవుని వారలారా, మరి కొంతమంది అయితే ఇదిగో తండ్రిని నేను చూస్తానని చెప్పి ఆస్తిలో భాగం ఎక్కువ పట్టుకెళ్ళి వారు కొంతకాలమైన తర్వాత ఆ బ్రతికున్న తండ్రిని, బ్రతికున్న తల్లిని శ్మశానములో విడిచిపెట్టిన వారిని కూడా మనం చూడట్లేదా? ప్రియమైన దేవుని వారలారా, ఎంతోమంది తల్లిదండ్రులు రోధిస్తున్నటువంటి రోదన ఏంటో తెలుసా? ఇదిగో ఎందుకు మా గర్భాన్న పిల్లలు పుట్టించాడో దేవుడు తెలియదు, కానీ పుట్టకపోయినా బాగుండేదేమో అనుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకంటే వారు నడుస్తున్నటువంటి ప్రతి నడక తల్లిదండ్రులు గుండెల మీద నడిచినట్లుగా ఉంటుంది. వారు మంచిగా నడుస్తున్నారా, వారు తప్పటడుగులు వేస్తున్నారా, మరి ఎవరో పట్టించుకోకపోవచ్చు, ఇరుగు పొరుగు వారు పట్టించుకోకపోవచ్చు, దానివల్ల ప్రభావం ఎవరి మీదకు వస్తుంది
వస్తుందంటే తల్లిదండ్రుల మీదకే వస్తుంది ప్రియమైన దేవుని వారలారా. కనుక తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు ఎలా ఉంటే వారు పిల్లల విషయంలో చాలా జాగ్రత్త కలిగి మాత్రం ఉండాలి ప్రియమైన దేవుని వారలారా. ఇక్కడ అబ్రహాము గారు తన యావదాస్తి తన కుమారుడిని ఇస్సాకుకి ఇచ్చినప్పటికీ కూడా ఎవ్వరూ కూడా అక్కడ నోరు ఎత్తలేదంటే అబ్రహాము గారు ఎంత జ్ఞానమైన వాక్కులు వారితో పంచుకుని ఉంటాడో ముసలితన మందు ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. మరి మనం చూడగలిగితే ఈరోజు మన పిల్లల్ని చూడగలిగితే, ఈరోజు మన బంధువుల్లో చూడగలిగితే అంతా కూడా ఈరోజు ప్రియమైన దేవుని వారలారా అనుబంధాలు కాస్త ఆర్థిక బంధాలుగా మారిపోయాయి. అనుబంధాలు కాస్త ఆర్థిక బంధాలు అయిపోయాయండి. ఈరోజు బంధువని లేదు, చుట్టమని లేదు, ఈరోజు స్టేటస్ అనేది చూసుకుంటున్నారు. మేము మాట్లాడడానికి వీళ్ళు మాకు అర్హులేనా, మా స్థాయికి వీళ్ళ స్థాయి సరిపోతుందా, ఇలా చాలామంది ప్రేమైన దేవుని వారలారా. అలాగే పిల్లలు కూడా అండి, పిల్లలు కూడా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించి మంచి ఉద్యోగాల్లోకి వాళ్ళని తీసుకువెళ్తుంటే ఈరోజు అదే పిల్లలు ఇదిగో దూరదేశాలు వెళ్ళిపోయి, ఇదిగో మాకు ఎంత ప్రశాంతంగా ఉందో అన్నటువంటి ఏ పిల్లల్ని కూడా మనం చూస్తున్నాం ప్రేమైన దేవుని వారలారా. నీకు పదే పదే ఎందుకు చెప్తున్నారు అంటే, ఇదిగో నువ్వు ఒక మంచి స్థితిలో నిలబడాలని, ఒక గొప్ప స్థితిలో నిలబడాలని తల్లిదండ్రులు ఆశపడుతున్నారు. ఇలాగే అండి, ఒక ముసలి వయసులో ఉన్నటువంటి ఒక ఆయన మొన్న మరి గత కొన్ని దినాల క్రిందట చనిపోయాడండి. ఆయనకున్నటువంటి ఆస్తి చాలా ఎక్కువ. ఆయనకున్నటువంటి ఆస్తులను బట్టి, అతను కొన్నటువంటి డబ్బును బట్టి తన కుమారుడు ఫారిన్ దేశాల్లో చదివించాడంట. అక్కడ మంచి ఉద్యోగం వచ్చిందంట. కొంతకాలానికి భార్య చనిపోయిందండి. భార్య చనిపోయినా కూడా తన కుమారుడు తనని అక్కడికి రమ్మన్నప్పటికీ కూడా వెళ్ళలేదండి. కానీ అతనికి ఒంట్లో బాగోలేనటువంటి పరిస్థితుల్లో చివరి గడియల్లో ముసలి తన మందు చివరి గడియల్లో ఎవ్వరి తోడు లేక ఆయన చనిపోయాడు. చనిపోయిన వెంటనే తన కుమారుడు వస్తాడంటే తన కుమారుడు ఏమన్నాడో తెలుసా, నాకు రావడానికైతే కుదరదు, నేను ఇంత అర్జెంటుగా అక్కడికి వచ్చి చేసేదేముంది, ఆ దానికి అయ్యే ఖర్చు బోల్డంత, ఆ ఖర్చుతో మా నాన్న కార్యక్రమం చాలా జాగ్రత్తగా చేయొచ్చు. ఏమండి, అదే డబ్బుల కోసం ఒకనాడు తన తండ్రి చూసుకుని ఉంటే, అదే డబ్బుల కోసం తన తండ్రి ఆలోచించుకుని ఉంటే ప్రియమైన దేవుని వారలారా, ఈ కుమారుడు దూరదేశానికి వెళ్ళేవాడా, అంత మంచి స్థితిలో ఉండేవాడా, అంత మంచి ఉద్యోగం చేసేవాడా? నిజంగా అతని చేతి కింద పనిచేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో రోధిస్తూ, అయ్యో ఒకనాడు తన కుమారుడు కోసం ఇతడు ఆలోచించాడు, కానీ ఈరోజు ఇతని కోసం తన కుమారుడు ఆలోచించలేదు, దిక్కులేని వాడిగా ఎవరి చేతిలోనో ఈ సమాధి కార్యక్రమం జరుగుతుంది, కన్న కొడుకు దగ్గర లేకపోయాడని బయట వారికన్నా దుఃఖం కలిగింది, కానీ తన కుమారుడు మాత్రం ఆ చనిపోయిన రోజు రాలేదండి. సుమారు 15 రోజులకి అతడు వచ్చాడంట. ఆలోచించండి. అందుకనే బైబిల్ గ్రంథం ఏమంటుంది, అనాపేక్ష కలిగి ఉండుట సమస్త కీడులకు మూలం. ఒకవేళ అబ్రహాము గారు మాటలను బట్టి కెతూరా తన పిల్లలకు నేర్పించుండొచ్చు. అందుకనే, ఏంటి నాన్న నీకే కదా మేము పుట్టాము, ఇస్సాకుకి ఇస్తున్నావేటి సమస్తము కూడా, మాకెందుకు పాలి భాగస్తులు మమ్మల్ని చేయట్లేదు, మాకెందుకు ఆస్తుల్లో భాగమేయట్లేదని వాళ్ళు ఎదురు చెప్పినట్లుగా అక్కడ వ్రాయబడలేదండి. ఆయన పంపేశాడంట, వాళ్ళు వెళ్ళిపోయారంట. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎంత చక్కగా ఉందండి. ఈరోజు అదే రీతిగా మన పిల్లలు మన మాట వింటున్నారా? మనం తినడం మానేసి మరి పిల్లలకు పెడుతూ ఉంటామండి. మనం అనుభవించినవన్నీ మన పిల్లలు అనుభవించాలనుకుంటామండి. మనం చేయలేనివి, మనం వెళ్ళలేని ప్రాంతాలకు మన పిల్లల్ని తీసుకెళ్ళి చూపించాలని ఆరాట పడుతూ ఉంటాము. కానీ అదే పిల్లలు మన కోసం ఆలోచిస్తున్నారు. ఒకవేళ అక్కడ పిల్లలే గొడవ చేసి ఉంటే నిజంగా కెతూరా ఎంత జాగ్రత్తగా పెంచి ఉన్నప్పటికీ వ్యర్థమైపోను కదా ప్రియమైన దేవుని వారలారా. ఆలోచించండి, ఒక గొప్ప వ్యక్తికి భాగస్వామిగా మారింది అంటే నిజంగా ఆమె ఎన్నో తన అభిరుచుల్ని కూడా మార్చుకునే ఉంటుంది, తన అలవాట్లను మార్చుకునే ఉంటుంది ప్రియమైన దేవుని వారలారా. తన పిల్లల్ని కూడా జాగ్రత్తగా పెంచే ఉంటుంది ప్రియమైన దేవుని వారలారా. ఎప్పుడైతే వారు తూర్పు తట్టుకు వెళ్ళిపోయారో, లేకపోతే దూర ప్రాంతానికి వెళ్ళిపోయారో, ఇంకా లేకపోతే ప్రియమైన దేవుని వారలారా, వాళ్ళకే ఒకవేళ ఉక్రోషం వచ్చి ఉండొచ్చు, ఏంటి మా నాన్న ఎలాంటి పని చేశాడు అని, కానీ అక్కడ మాట మాత్రం తిరగేసినట్టుగా మనకే కనిపించదు ప్రియమైన దేవుని వారలారా. మనం వృద్ధాప్యంలో తోడుగా ఉంటున్నామా? మన వృద్ధాప్యంలో ఉన్న వారికి మనం తోడుగా ఉంటున్నామా ప్రియమైన దేవుని వారలారా?
ఒక అబ్బాయి అంటున్నాడు నిన్ను ఆశలకు వేసేస్తాను రా అని తల్లి చెప్తూ ఉంటే ఆ పిల్లవాడు అంటున్నాడు ఈ రోజు మీరు నన్ను ఆశలకు జాయిన్ చేస్తారా అయితే మీరు ముసలి వారైనప్పుడు మిమ్మల్ని కూడా నేను ఎక్కడ హాస్టల్లో జాయిన్ చే వృద్ధాప్య స్థితిలో వృద్ధాశ్రమంలో మిమ్మల్ని జాయిన్ చేస్తానంటాడు నిజమే కదా ప్రేమైన దేవుని వర్లారా ఏదైతే విత్తుతామో దాన్నే పంట కోసుకుంటాం అన్నట్లుగా నిజంగా ఆ చిన్న పిల్లవాడి యొక్క మాటలు వింటున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగింది నిజంగా ఎంతమంది అయితే పిల్లల హాస్టల్లో జాయిన్ చేస్తున్నారో వాళ్ళందరికీ చెంపదెబ్బగా ఆ మాటలు కనిపించాయి ప్రియమైన దేవుని వారలారా ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి ప్రియమైన దేవుని వారలారా మన బ్రతుకులు ఎలా ఉన్నాయి భర్త పట్ల న్యాయమైనటువంటి ఒక భార్యగా ఆమె ప్రవర్తించింది ఆమె తన బాధ్యతను నెరవేర్చింది అతని జీవితంలోనికి అతన్ని సేద తీర్చడానికి వచ్చింది అతని జీవితంలో వృద్ధాప్యమందు అతన్ని ఆదరించడానికి వచ్చింది ఆ ఆదరణలో క్షారాను కూర్చినటువంటి ఆలోచనలు అతనిలో నుండి అతని జీవితంలోకి వచ్చి షారాను గురించినటువంటి ఏడుస్తున్నటువంటి మనోవేదన అతనిలో నుండి తీసివేసింది అతన్ని మరలా వ్యక్తిగా మార్చింది మరలా వ్యక్తిగా మార్చింది మనిషిగా మార్చింది ప్రియమైన దేవుని వారలారా కనుక ఆలోచించండి అబ్రహాము గారి యొక్క జీవితంలోకి వచ్చినటువంటి ఆ యొక్క భార్యను మనం చూడగలిగితే ఆమె మూడవ స్త్రీగా ఉన్నప్పటికీ కూడా కెతూర ధూపద్రవ్యము అనే పేరుకు తగ్గట్లుగా తన జీవితాన్ని ఒక పరిమళ వాసనగా వెదజల్లింది అబ్రహాము గారి యొక్క జీవితంలో అబ్రహాము గారి యొక్క కన్నీటిని తుడిచినట్లుగా మనకి కనిపిస్తా ఉంది ప్రియమైన దేవుని వారలారా ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి మన మాట ఎలా ఉంది ప్రియమైన దేవుని వల్ల మన ప్రవర్తన ఎలా ఉంది ఇతరులకు మనం మేలుకరంగా ఉంటున్నామా కీలుకరంగా ఉంటున్నామా తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని చూస్తున్నాడు అన్నటువంటి భయం కలిగి మనం జీవిస్తున్నాము ఆలోచించండి అందుకనే బైబిల్ గ్రంథం అంటుంది భార్య దొరికిన వానికి మేలు దొరికెను అంటుంది అబ్రహాము గారి జీవితంలో మూడవ భార్యగా వచ్చినటువంటి కెతూర మేలుకరంగా ఉంది ఈరోజు ఒక పురుషుడిని అడగగలిగితే ఏమయ్యా భార్య దొరికింది కదా నీకు మేలు దొరికిందంటే లేదయ్యా నాకు తేలు దొరికినట్లుగా ఉంది అంటున్నాడు ఒక పురుషుడు అంటే ఈరోజు ఉన్నటువంటి స్త్రీలు ఎలా ఉన్నారు అంటే మాటతోనూ తమ క్రియలతోనూ తమ యొక్క అలవాట్లతోనూ ఇదిగో తేలులా కుట్టేవారుగానే మరి భార్యలు ఉంటున్నట్లుగా ఎక్కువ మనం ఆలకిస్తూ ఉన్నాం కదా ప్రియమైన దేవుని వారలారా అందుకునే వారు కట్టడి లేని జీవితముగా జీవిస్తూ ప్రియమైన దేవుని వారలారా వారి యొక్క తల్లిదండ్రుల దగ్గర వారు ఎలా పెరిగినప్పటికీ కూడా మరి భర్త దగ్గరకు వచ్చేసరికి వారి అలవాట్లు మార్చుకుని ఇదిగో మాకు అవి కావాలి ఇవి కావాలి అని మరి భర్తను అప్పులు పాలు చేసే భార్యలు కూడా ఈరోజు ఉన్నారు ప్రియమైన దేవుని వారలారా అలాంటి వారి కోసం కూడా మనం ఆలోచన చేయాలి ప్రియమైన దేవుని వారలారా ఈరోజు వాటి జీవితాలు మనం చూస్తున్నప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం వెనుకకు తిరిగి చూడగలుగుతున్నామా ఎంతమంది ప్రియమైన దేవుని వారలారా విశాలమైనటువంటి లేకపోతే ఆహ్లాదకరమైనటువంటి జీవితానికి అలవాటు పడిపోయి ఈరోజు భర్త తీస్తున్నటువంటి జీవితం సరిపోవట్లేదని ఇదిగో లంచాలు తీసుకోమని ఆ న్యాయం తప్పి అన్యాయంగా సంపాదించమని చెడ్డ ఆలోచనలు చెప్పే యజమానులు వంటి ఎంతోమంది భార్యలు లేరా ఈరోజు ఉన్నారు ప్రియమైన దేవుని వారలారా వారందరినీ ప్రక్కన పెడితే అబ్రహాము గారి జీవితంలోకి వచ్చినటువంటి కెతూర ఒక మంచి పాఠాన్ని మనకు నేర్పిస్తుంది ఏంటి అంటే ఇదిగో ముసలివాడైనటువంటి 150 సంవత్సరాల వయసు కలిగిన ముసలివాడిని పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా ఆమె చివరి వరకు నమ్మకత్వంతో ఉందంట చివరి వరకు ఆమె అతనికి ఆదరణకరంగా ఉందంట చివరి వరకు అతనికి ఒక మంచి తోడుగా ఆమె ఉన్నది అలా తోడుగా ఉండి 6 కుమారులకి ఆమె జన్మనిచ్చింది ఆ 6 అబ్రహాము సంతానమే ఇదిగో అనేక జనాంగాలకు తండ్రి అయినట్లుగా మిద్యానీయులు అతనిలో నుండి వచ్చారు ఇదిగో అశ్శూరీయులు అతనిలో నుండి వచ్చారు ప్రియమైన దేవుని వారలారా బహు జనాంగానికి తల్లి అయ్యింది అలా అని ఇదిగో పెళ్ళయింది కదా మా నాన్న మాటను బట్టి చేసుకున్నాను కదా ఈసారి నేను తెగతెంపులు చేసేసుకుంటానని ఎంతోమంది పిల్లలండి ఎన్నో జాతకాలు చూపించి ఎంతో 6 నెలల ముందు నుంచి కూడా అతన్ని పరీక్షించి పెళ్ళిళ్ళు చేసుకున్న వారు కూడా ఈరోజు పెళ్ళైన 3 నెలలకే తెగతెంపులు చేసుకుంటున్నారు ఆయన ఆలోచనలు నా ఆలోచనలు కలవటం లేదు అని కానీ కెతూర అలా కాదండి ముసలివాడినిచ్చి పెళ్లి చేసినప్పటికీ కూడా ఆమె అతనికి లోబడి ఉంది ముసలివాడైనప్పటికీ కూడా భర్తనే గౌరవాన్ని అతనికి ఇచ్చింది ప్రియమైన దేవుని వారలారా కనుక ఈ వారం చక్కటి మరి కెతూర జీవితాన్ని గురించి మనం ఆలోచించాం కాబట్టి మరొక వారం మరొక స్త్రీ జీవితాన్ని గురించి మనం ఆలోచించుకుందామండి అంతవరకు దేవుని రెక్కల చాటున మనం అందరం ఉండాలని కోరుకుంటూ మరి చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క అంశాన్ని ముగించుకుందాం
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా తండ్రి. అయ్యా, ప్రతి వారం ఒక్కొక్క స్త్రీని గురించి మేము ధ్యానించుకుంటూ ఉండగా తండ్రి దేవా, అయ్యా వారి జీవితాల్లో ఉన్నటువంటి లోటుపాట్లను బట్టి తండ్రి, మా జీవితాల్లో ఉన్నటువంటి లోటుపాట్లు మేము సరిచేసుకుంటూ ఉన్నాం తండ్రి దేవా. అయ్యా తండ్రి దేవా, ఇదిగో ఈ వారం కూడా ఒక చక్కటి అంశాన్ని మీరు మాకు నేర్పించారు తండ్రి. అయ్యా, దలీలను గురించి పోయిన వారం మీరు నేర్పించారు తండ్రి దేవా. ఆ దలీలా తండ్రి దేవా, అయ్యా లీల చేసింది తండ్రి, భక్తుని జీవితాల్లో గోల చేసింది తండ్రి దేవా. అయ్యా, మనోహ భార్యని గురించి ధ్యానించుకున్నాం, షారమ్మను గురించి, రిబ్కాను గురించి, అనేక మంది సుమారు 20 మంది స్త్రీలను గురించి మేము ధ్యానించుకున్నాం తండ్రి దేవా. అయ్యా, ప్రతి ఒక్క జీవితంలో ఒక పాఠాన్ని నేర్చుకుంటున్నాం తండ్రి. అయ్యా, విని విడిచిపెట్టేవారముగా కాకుండా తండ్రి దేవా, వాటి ప్రకారంగా మా బ్రతుకులను మలుచుకుని తండ్రి, జ్ఞానవంతురాలుగా తండ్రి మా ఇల్లును కట్టుకున్నటకు, మా కుటుంబాన్ని కట్టుకున్నటకు, మా బ్రతుకులను కట్టుకున్నటకు సహాయం చేయమని కోరుకుంటూ తండ్రి, భార్య అనే బాధ్యత కలిగినటువంటి వారుగా మేము ఉండగా తండ్రి దేవా, ఏ విషయంలో అపవాదికి మేము చోటు ఇవ్వకుండా తండ్రి దేవా, మా కుటుంబాల చుట్టూ తండ్రి మా ప్రార్థన కంచును వేసుకుని తండ్రి దేవా, మేము తండ్రి అపవాదికి అవకాశం ఇవ్వకుండా తండ్రి, మీ వాక్యము చేత తండ్రి దేవా తండ్రి, మేము బలవంతులవుటకు సహాయం చేయమని కోరుకుంటూ దేవా, ఈ వారంలో ఉన్న ప్రతి కార్యక్రమాన్ని మీరు జయకరంగా జరిగించండి, మీ నామానికి మహిమకరంగాను మా అందరికీ మేలుకరంగాను మీరు జరిగిస్తారని కోరుకుంటూ, మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్.